బ్రక్సిజం అంటే టీత్ గ్రైండింగ్. చాలామంది చూడండి రాత్రులు నిద్రపోతున్నప్పుడు పళ్ళు కొరుకుతూనే ఉంటారు, దాన్ని టీత్ గ్రైండింగ్ అంటాం. దీన్నే బ్రక్సిజం అని టెక్నికల్గా సైంటిఫిక్గా టర్మ్ అది. ఈ బ్రక్సిజం వల్ల ఏమవుతుందంటే పళ్ళు పాడైపోతాయి, ముందుకు వెనక్కి వచ్చేయడం, పళ్ళు చిన్న చిన్న మొక్కలు అయిపోవడాలు, పళ్ళు కదిలిపోవడాలు, పళ్ళు ఎడంగా మారిపోవడాలు. దాంతో ఏమవుతుందంటే కొంతమందికి మాట తడబడడం, లేదనుకుంటే నత్తిలాగా రావడం, లేదనుకుంటే బ్లీడింగ్ అవడం, లేదనుకుంటే రకరకాల ఇన్ఫెక్షన్స్కి కారణం అవడం కూడా జరుగుతుంటుంది బాగా ముదిరిపోతే. ఈ బ్రక్సిజం అంటే టీత్ గ్రైండింగ్ అనేది ఏదైతే ఉందో అది సాధారణంగా ఎమోషనల్ స్ట్రెస్సు, యాంగ్జైటీ, అంటే యాంగ్జైటీ డిజార్డర్ కాదు అది, ఇటువంటివి ఏదన్నా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా తెలియకుండా ఏమవుతుందంటే ఈ బ్రక్సిజం స్టార్ట్ అవుతూ ఉంటుంది. అది ఈ ఒత్తిడి, స్ట్రెస్, యాంగ్జైటీ లెవెల్స్ పెరిగినప్పుడు దాని నుంచి బయట పడే క్రమంలో తెలియకుండా వాళ్ళకు వాళ్ళు ఆ పళ్ళు కొరుక్కుతూ ఉంటారు. టీత్ గ్రైండింగ్ అంటే అది కట్ట 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 పక్క నిద్రపోయి వాళ్ళకి తెలుస్తుంటుంది, సౌండ్స్ వస్తూ ఉంటాయి. అది వాళ్ళకి ఏదన్నా మానసిక ఒత్తిడి కానీ, పరీక్షల రిలేటెడ్ సంబంధించిన ఫియర్స్ కానీ, యాంగ్జైటీస్ కానీ, ఒత్తిడి కానీ, లేదనుకుంటే పెద్దవాళ్ళు అయితే వ్యాపారంలో కానీ, లేదనుకుంటే కుటుంబంలో కానీ ఇంకేదన్నా సంబంధించిన ఒత్తిళ్ళు ఉన్నప్పుడు తెలియకుండానే వాళ్ళు పళ్ళు కొరుకుతుంటుంటారు. చాలామంది ఎవరి మీద కక్ష ఉందో, ఎవరి మీద కోపం ఉందో, ఎవరినో చంపాలనుకున్నో, నరకాలనుకున్నో, తిట్టాలనుకున్నప్పుడు పళ్ళు కొరుకుతున్నారు అనుకుంటారు. అది కక్ష సాధింపుల ద్వారా వచ్చే పళ్ళు కొరుకు కాదు. ఇది లోపల ఉన్న ఒత్తిడి, స్ట్రెస్, యాంగ్జైటీ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా తెలియకుండానే ఒక రియాక్షన్ అన్నమాట. ఇది తెలియకుండా ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నప్పుడు, తెలియకుండా ఇంటర్నల్ యాంగ్జైటీ ఉన్నప్పుడు, తెలియకుండా ఇంటర్నల్ ఫియర్స్ ఉన్నప్పుడు అది నిద్రపోయేటప్పుడు పళ్ళు కొరుకుతూ అనేది ఉంటుంది. పళ్ళు పాడైపోతాయి, పళ్ళు కదిలిపోతాయి, పళ్ళు మొక్కలు అవుతాయి, ఇన్ఫెక్షన్స్ వస్తాయి, నత్తి వస్తుంది, మాట తడబడుతుంది, అందరిలాగా మాటలు స్పష్టంగా కొంతమంది మాట్లాడగలరు, బాగా ముదిరిపోయిన వాళ్ళ కోసం. ఇంకో కారణం ఏంటంటే ఇది కడుపులో పురుగులు ఏదన్నా ఉన్నప్పుడు ఆ పురుగులకు సంబంధించినవి ఏవైతే ఉన్నాయో అవి రాత్రి నిద్ర సంబంధించిన సమస్యగా మారినప్పుడు కూడా కొంతమంది టీత్ గ్రైండింగ్, ఈ పళ్ళు కొరకడం అనేది చేయవచ్చు. ఏదేమైనా సరే ఈ స్ట్రెస్, యాంగ్జైటీ లెవెల్స్ అందరికీ పెరిగిపోతున్నాయి. ఈ యాంగ్జైటీ, టెన్షన్స్, భయాలు, ఆందోళనలు నేను మేనేజ్ చేసుకుని దానికి రూట్ కాజ్ ఏంటో తెలుసుకుని దాని నుంచి బయటపడిపోతే ఆటోమేటిక్గా ఈ టీత్ గ్రైండింగ్, పళ్ళు కొరకడం, బ్రక్సిజం అనే సమస్య నుంచి బయటపడవచ్చు. అది కంటిన్యూ చేస్తే చెప్పాను కదా, పళ్ళు ఊడిపోతాయి, పళ్ళు మొక్కలు అవుతాయి, పళ్ళు కదిలిపోతాయి, నత్తి రావచ్చు, మాట తడవచ్చు, తెలియకుండానే పళ్ళలో గ్రోత్ కానీ మొరటు కానీ ఉండకపోవచ్చు. కాబట్టి బ్రక్సిజం నుంచి వీలైనంత త్వరగా బయటపడడానికి ప్రయత్నం చేయండి, వెళ్ళండి మీకు నచ్చిన వాళ్ళ దగ్గరికి. అక్కడ తగ్గపోతే మమ్మల్ని కలవండి. మై హోనా ఆమ్ దేర్, నమస్తే. మీ క్రాంతికారి.